యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఎల్టిఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. నమస్తే గురుగారు. శ్రీమాతృ అమ్మ. గురుగారు, వేణుస్వామి, మరి మీరు ఏమన్నా ఫ్రెండ్స్ ఏమో నాకు తెలియదు. ఫ్రెండ్షిప్ లేదండి, అసలు ఆయనతో నాకు ఏ సాత్రం సంబంధం లేదు. అంటే జనరల్ గా మీలాంటి పండితులు అందరూ కూడా ఇప్పుడు మేము యాంకర్స్ యాంకర్స్ ఎలా ఫ్రెండ్స్ ఉంటాము, యాక్టర్స్ యాక్టర్స్ ఎలా ఫ్రెండ్స్ ఉంటాము, అలాంటి మీలాంటి పండితులు కూడా అలా ఉంటారేమోనని. అంటే ఆ ఉండడము అని అంటే ఆయన ఈ జ్యోతిష్య పరంగా టీవీలో చూడడమే తప్ప వ్యక్తిగతంగా ముఖపరిచయం అయితే ఏం లేదమ్మా. గత కొద్ది రోజులుగా ఆయన గురించి చాలా కాంట్రవర్షియల్స్, ఎవరో ఎంగేజ్మెంట్ చేసుకుంటే ఈయన దాని గురించి మాట్లాడి ఇది ఒక పెద్ద కాంట్రవర్షియల్ అయింది. అంటే ఇంతకు ముందు కూడా ఆయన మొదటి నుంచి కూడా వివాదాల కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్నారు, కాకపోతే ఏంటంటే ఆ కేర్ ఆఫ్ అడ్రస్ కాస్త ఏంటంటే అదే ఆయన్ని పాపులర్ చేసింది. అయితే ఆయన కొన్ని అంచనాలు ఎప్పుడైతే తప్పుగా జరిగాయో ఏపీ పాలిటిక్స్ విషయంలో కానివ్వండి, కొన్ని కొన్ని విషయాల్లో ఆయన క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. సెలబ్రిటీస్ రిలేటెడ్ కానివ్వండి, పొలిటికల్ రిలేటెడ్ కానివ్వండి, నేను ఇక మీద ఎటువంటి వీడియోస్ చేయరు అని చెప్పి. రీసెంట్ గా నాగచైతన్య ఇంకా శోభిత గారి ఎంగేజ్మెంట్ ఎప్పుడైతే అయిందో అదే రోజు ఆయన వీడియో చేసి పబ్లిష్ చేయడం దాని గురించి పెద్ద చర్చనీయాంశంగా మారింది. అసలు మీరు చెప్పండి గురుగారు, వేణుస్వామి అనే ఒక పర్సన్ అసలు ఎంతవరకు జెన్యున్? వేణుస్వామి అనేటటువంటి వ్యక్తి సార్, స్వామి అనొచ్చు పెద్దవాడు కాబట్టి సార్, ఇక్కడ వేణుస్వామి గారు విషయం ఏంటంటే అనవసరంగా ఎప్పుడు అంటే ఒక పురోహితుడికి ఒక జ్యోతిష్కుడికి ఉన్నటువంటి పరిధులు కొన్ని ఉంటాయి. అంటే అనవసరంగా ఏది పడితే అది మనం మాట్లాడకూడదు, వ్యక్తిగతంగా ఒకరిని మనం ఉద్దేశించి మాట్లాడకూడదు. ఎప్పుడు మాట్లాడాలి, ఆ వ్యక్తి నీ దగ్గరికి పర్సనల్గా వచ్చినప్పుడు నువ్వు చెప్పావు అంటే దాన్ని ఎవ్వరూ కూడా కాదు అని అనరు. కానీ ఒక సినిమా రంగంలో ఒక తారాస్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని గురించి నువ్వు ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడడం అనేటువంటి తప్పు, దాన్ని ఎవరైనా ఖండించదగినటువంటి విషయమే. ఇంకోటి, మనం జ్యోతిష్యులం, జ్యోతిష్యుడికి ఉన్నటువంటి పరిధి ఏమిటి, నువ్వు ఎప్పుడైతే ఒక విషయం గురించి చెప్తున్నావో నువ్వు ఏమీ తెలియకుండా, ఇప్పుడు అంత పెద్ద వ్యక్తి యొక్క సెలబ్రిటీ యొక్క జాతకం మన దగ్గర లేదు, నిజంగా ఆయన పుట్టిన టైం కానీ సమయం కానీ ఏది మన దగ్గర లేదు అని అనుకున్నప్పుడు ఏ అంచనా ప్రకారం చెప్పావు అనేటటువంటి ఆలోచన ఒకసారి ఆలోచించాలి. ఏదో నోటికి వచ్చినట్టు నేను ఇంతకుముందు చెప్పింది నిజమైంది కదా, ఇప్పుడు కూడా నిజమవుతుందేమో అనే ఆలోచనతో నువ్వు చెప్పినప్పుడు అది అక్కడ ఆయన ఇది ఒక విషయమేనే కాదు, ఎన్నో విషయాల్లో బోల్తా పడ్డటువంటి వ్యక్తి, మళ్ళీ మీడియా ముందుకు వచ్చారు. నిజంగా ఆయన ధైర్యానికి మెచ్చుకోవాలి, ఆయన ఎంతమంది తిట్టినా ఎంతమంది కామెంట్స్ పెట్టినా అవన్నీ ఏమి పట్టించుకోకుండా మళ్ళీ మీడియా ముందుకు వస్తారు సార్. నిజంగా అలా రావాలి అన్న ధైర్యం కావాలి, ఆ ధైర్యం మా దగ్గర లేదు. గెంటితే గేటు కూడా డబుల్ స్పీడ్ లో వస్తుంది అంటారు కదా. నిజంగా అదే ఉద్దేశంతో వచ్చినట్టుగా ఆయన నిజంగా సరే, ఆయన బ్రాహ్మడా లేకుంటే వైష్ణవుడా లేకుంటే వేరే తెలియదు, కానీ ఆయన వ్యక్తిగతంగా నాకు ఏం తెలియదు. కాకపోతే కొన్ని కొన్ని విషయాల్లో ఆయన మాట్లాడేటటువంటి విధానం కానీ, ఆయన చెప్పేటటువంటి పద్ధతి కానివ్వండి, ఆయన ఆచరించే విధానాలు కానివ్వండి, హర్షించదగ్గటువంటి అంశాలే. ఎందుకు అంటే ఒక బ్రాహ్మడిగా నువ్వు ఏ పూజలైనా చేసుకో, నేను మద్యం తాగుతాను, మాంసం తింటాను, అక్కడ కామాఖ్యలో పెట్టేది అదే, తర్వాత చోటా నిక్కర్లో ఇచ్చేది మద్యమే, వాళ్ళు ఇవ్వగా తప్పు. ఇప్పుడు కొన్ని కొన్ని పరిస్థితులు వంశపారంపర్యంగా అనాదిగా వస్తున్నటువంటి ఆచారాలు పద్ధతులు ఒక రకంగా ఉంటాయి. నేను వాళ్లే చేయగా తప్పులేంది, నేను చేస్తే తప్పేంటి అని చెప్పి నీకు నువ్వు ఎప్పుడైతే గొప్ప చెప్పుకుంటావో అది ఎప్పటికైనా పడిపోవలసిందే. జీవితంలో ఒక మనిషి ఎదగడానికి లేదా పేరు సెలబ్రిటీస్ సాధించుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి, కానీ ఆయన ఎంచుకున్నటువంటి మార్గం ఏంటి అంటే ఒకరి మీద రాయేయాలి, అది అయితే అవుతుంది లేకపోతే కాదు. అయ్యింది అనుకోండి, ఆ నేను చెప్పాను కదా అయ్యింది అని గొప్పలు చెప్పుకుంటాడు. కాలేదు అనుకోండి, ఈయన కోరిగేదేముంది, పోయేదేముంది, ఆ తరహాలో ఈయన ఆ బ్లైండ్నెస్ గా అలా వెళ్ళిపోయాడు. అలా ఎలా స్వామి కోరిగేదేముంది పోయేదేముంది అంటే ఆటోమేటిక్ గా దాని గురించి మాట్లాడుకుంటారు కదా, అవ్వలేదు అని చెప్పి మాట్లాడుకుంటారు. అంటే ఈయనకు పోయేదేముంది పర్సనల్ గా అంటున్నారు. ఇప్పుడు ఇంకా మీడియా వాళ్ళు నీ జాతకం తప్పైందని ఇంకా మీడియా వాళ్ళని హైప్ చేస్తున్నారు తప్ప ఇక్కడ ఈయనను ఎవరు కూడా ఇది ఏంటో ఆ హైప్ ని చూసి ఇంకా 10 మంది ఇంకా ఎక్కువ మంది వస్తున్నారు తప్ప ఆయనకు ఏం తగ్గడం లేదు కదా. కాబట్టి ఇక్కడ ఈయనకు పోయేది ఏం లేదమ్మా, ఎందుకంటే ఈయన ఆస్తులు సంపాదించుకున్నాడు, 100 కోట్ల ఆస్తులు ఉన్నాయని చెప్పి ఏదో మీడియాలో వినడమే తప్ప నేను కంటితో చూడలేదు. కాకపోతే అట్లా పార్టీలు పబ్బులు ఆయనకు ఏవో బిజినెస్లు ఉన్నాయి అని చెప్పి చెప్పడం చేస్తున్నారు, అదేదో రన్ చేస్తున్నారు. కాబట్టి ఆయనకు పోయేది ఏముంది, ఏమీ లేదు. ఆయన జ్యోతిష్యం చెప్పకపోయినా సరే ఆయన తిని కూర్చుండేటటువంటి ఆశ సంపాదించాడు. ఏదో జ్యోతిష్యం ఆయన ఎంటర్టైన్మెంట్ కోసమే చెప్తున్నాడు, జ్యోతిష్యము చెప్పే విధానంలో కూడా ఆయన చెప్పే విధానంలో కూడా
అంటే ఈ మధ్యకాలంలో రెండు మూడు వీడియోస్ చూస్తే అన్ని శుద్ధ అబద్ధాలు, శుద్ధ తప్పులు. ఆయన చేసేటటువంటి పూజా విధానాలు కానివ్వండి, ఆయన ఆచరించే పద్ధతులు కానివ్వండి. సరే, ఇప్పుడు తాంత్రిక విధానంలో నువ్వు ఒక పద్ధతి ఆచరిస్తున్నావు, అక్కడ తాంత్రిక పద్ధతులు మద్యము మాంసము అన్నీ పెడుతున్నావు, ఓకే ఆ పద్ధతిలో ఉంది అనుకుంటే పెట్టండి, తప్పలేదు. కాకపోతే నేను అవి తింటాను, నేను తాగుతాను, నేను బ్రాహ్మణ్ణి, అయినా నాకు అదే నా పద్ధతి అంతా, నాదంతా చేంజ్, నాదంతా వేరే అని అనుకున్నప్పుడు నువ్వు ఒక్కడివి చేయడం వల్ల మంచిగా ఉన్నటువంటి బ్రాహ్మణులు కానీ, మంచిగా ఉన్నటువంటి ఈ జ్యోతిష్యులు కానివ్వండి, అందరికీ అపనమ్మకం పెరిగిపోతుంది కదా. నువ్వు సభ్య సమాజానికి ఏమని మెసేజ్ ఇస్తున్నావు, బ్రాహ్మణులు అంటే ఇలాగే ఉంటారు, ఈయన చేస్తున్న ఇంత పెద్దవాడే చేస్తున్నాడు, ఇక ఈ వీళ్ళు చేయడం లేదా, వీళ్ళు కూడా అదే రకంగా చేస్తారని, చెయ్యకున్నా కానీ చేస్తున్నాడు అనే ఒక ఆలోచన మైండ్లో నువ్వు సెట్ చేస్తున్నావు అని అంటే అది అంత మూర్ఖత్వం కంటే ఇంకేదన్నా ఉందా? అదొకటి. ఇంకోటి ఏంటి అంటే గనక ఈయన వృత్తిలో ఉండి నేను ఇంతే, నా వ్యక్తిత్వం ఇంతే అని చెప్పి ఎప్పుడైతే చెప్పడం ప్రారంభించేశాడో అప్పటి నుంచి బ్రాహ్మణులందరూ ఆయనను వెళ్ళేశారు. అంటే ఒక ఒక తరంగా చూడాలి అంటే ఆయన చెప్పే విధానాలు కానివ్వండి, ఆయన ఇంకోటి ఫీజులు అందరినీ తీసుకుంటున్నారు కదా, వచ్చిన అంటే ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎప్పుడు ఒకప్పుడు నాకు తాడతపడుతుంటారు, నా దగ్గరికి వస్తూ ఉంటారు, వచ్చినప్పుడు అమ్మ నీ జాతక అవునండి ఇలా ఈ పలానా ఈయన జ్యోతిష్కుడు చెప్పాడండి, అయినా మాకు ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత మేము ఫీజు కట్టడమే తప్ప కేవలం ఒక నిమిషం రెండు నిమిషాలు చెప్పాడండి, మళ్ళీ అది చేసుకో ఇది చేసుకో అని చెప్పాడు తప్ప క్లారిటీగా మాకు ఏ విషయం చెప్పలేదు అనేటటువంటి అంశాలు నా దగ్గరికి చాలా మట్టుకు వచ్చాయి. దాదాపు ఏదైనా ఒక 50 నుంచి 60 జ్యోతిష్యులు జ్యోతిష్యం చెప్పించుకునే వాళ్ళు వాళ్ళందరూ కూడా నా దగ్గరికి వచ్చారు, వచ్చి పలానా అమ్మ నువ్వు చూయించుకున్నావా లేదా నీకు ఏం తెలీదా, తెలిసినటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయి, ఇక పలానా జ్యోతిష్యంలో ఇప్పుడు ఒక జ్యోతిష్యుడికి చెప్పవలసినటువంటి థీరీ ఏంటి, ఫస్ట్ వచ్చినటువంటి వ్యక్తికి నువ్వు చెప్పే ధైర్యమే సగం బలం ఇస్తుంది. ఎలాగైతే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే అతను చెప్పే మాటలు సగం ధైర్యం ఇస్తావో, జ్యోతిష్యుడు కూడా అలాగే, నువ్వు చెప్పేటటువంటి విషయం మంచి ఏదైనా ఉంది అంటే అది ఆయనకు చెప్పు, చెడు ఏదైనా ఉంది అంటే దానికి పరిశ్రమ చేసుకో సరిపోతుంది, ఇక అంతకు మించి ఏం లేదు అంత బాగుంది అని చెప్పాలి తప్ప ఆయన జ్యోతిష్యంలో ఎప్పుడు నువ్వు అదైపోతావు ఇదైపోతావు ఈ పూజ చేసుకో ఆ పూజ చేసుకో ఇవి చేయకపోతే నువ్వు నాశనం అయిపోతావు అని చెప్పడమే తప్ప ఆయన ఎప్పుడూ కూడా మంచి అనేటటువంటిది ఎప్పుడు కూడా నేను నా చెవులతో వినలేదు. ఏ మీడియా ముందైనా సరే అలా జరిగిపోతుంది, స్టార్టింగ్లో కాలసర్ప దోషము అని చెప్పి దాన్ని పట్టుకొని చాలాతో కాలసర్ప దోషాలు చేయించారు, ఆ తర్వాత శిష్టాష్టకాలు అని చెప్పేసన్నారు, మన నాగచైతన్య శోభిత గారిది కూడా జాతకం మొత్తం తప్పే, ఆయన బోర్డు మీద వేసింది అది, ఆయన చెప్పినటువంటి విషయం ఏ చిన్న జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళినా ఎవరైనా చెప్తా నువ్వు చేసిందే తప్పు, ఆయన నీకు నక్షత్రం తెలియదు రాశి తెలియదు ఏమీ తెలియదు, తెలియనప్పుడు నువ్వు బోర్డు మీద ఎట్లా జాతకం వేస్తావు? అదే అసలు ఎవరికీ తెలియని కాన్ఫిడెంట్ అంటే చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉండాల్సినవి ఎన్నో విషయాలు. ఇప్పుడు పలానా వాళ్ళ పేరు అంతవరకు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలా మంది ఒరిజినల్ పేర్లతో కూడా ఉండరు, చాలా మంది పేర్లు మార్చుకుంటూ ఉంటారు, కానీ వీళ్ళ ఈయన అసలు ఏ లాజిక్ తో పట్టుకుంటారో తెలియదు, వాళ్ళ పుట్టు పూర్వత్రాలు మొత్తం ఈయనకు తెలిసినట్లుగా చేస్తూ ఉంటారు కదా. చూసే జనాలు కూడా ఏమనుకుంటారంటే అది నిజమేనేమో అనేటటువంటి భ్రమలో ఈయన మాటలతో గారడి చేసేస్తూ ఉంటాడు. నిజంగా ఒక మనిషి డేట్ ఆఫ్ బర్త్ టైం ఇప్పుడు వీళ్ళందరూ వికీపీడియానో దేంట్లో దాంట్లో తీసుకుంటూ ఉంటారు, అది 100% కరెక్ట్ ఉంటుందా అనేటటువంటిది. ఒక జ్యోతిష్యము ఒక జాతకం చెప్పాలి అని అంటే డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవి మోస్ట్ ఇంపార్టెంట్, దాంట్లో ఏ చిన్న లోపం జరిగినా మొత్తం తారుమారు అయిపోతాయి, అసలు ప్రెడిక్షన్స్ అనేటటువంటివే అసలు ఆ చెప్పే వ్యక్తికి మనం చెప్పే విధానానికి అస్సలు పొంతన ఉండదు, టోటల్ రాంగ్ క్యాలిక్యులేషన్ వచ్చేస్తుంది. అలాంటప్పుడు ఆయన ఇష్టం వచ్చినట్టు చెప్తున్నాడు, జనాలు ఇంతగా నమ్ముతున్నారు అని అంటే గనక నిజంగా నమ్మే జనాలదే తప్పు అని అనుకోవాలి. ఎందుకు అని అంటే గనక మనం ఒక వ్యక్తికి జ్యోతిష్యం చెప్తున్నాము అని అంటే మనం చెప్పే ప్రిడిక్షన్స్ 100లో 100 కరెక్ట్ కాకపోయినా కనీసం ఒక 70% ఆయనకు నిజం అవుతా ఉన్నాయి అంటే అరే కరెక్టే అని ఎదుటివాడు అనుకోవాలి. అంతేగాని ఈయన ఏదో డేట్ ఆఫ్ బర్త్ తీసుకొస్తారు, అంత ఎందుకు ప్రభాస్ జాతకము నాగచైతన్య జాతకము ఇలా సినిమాలు అల్లు అర్జున్ జాతకం ఇలా ఎంతో మంది పెద్దవాళ్లే ఈతనికి టార్గెట్. ఇది నేను ఏం చెప్పినా సెలబ్రిటీస్ ఉంటారు కదా స్వామి, అదే ఫ్యాన్స్ ఉంటారు, ఫ్యాన్స్ ఇప్పుడు ఎంతమంది అంటే కింద ఎన్ని కామెంట్స్, ఆయన ప్రతి కామెంట్ నెగిటివ్సే తప్ప పాజిటివ్ కామెంట్స్ అనేటటువంటివి లేవమ్మ, ఎవ అంత కామెంట్స్ వచ్చినా ఆయన చేస్తున్నా అంటే నిజంగా ఆయనకు దండం పెట్టాలి నిజంగా కూడా. అంటే ఆయనకి ఈ రకంగా అంటే వీణావాణి గారు కూడా శ్రీవాణి గారు కూడా ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు అని అంటే ఏ రకంగా సపోర్ట్, ఇప్పుడు ఒక మీడియా ముందుకు వచ్చినప్పుడు నానా రకాలుగా అడుగుతారు, అడిగినప్పుడు ఆమె ఒక ఇంటర్వ్యూలో కూడా నేను చూసా సో కాల్డ్ వ్యక్తులు ఎవరు స్టార్ట్ చేశారు మీడియా వాళ్ళు,
మీడియా వాళ్ళు అడిగినప్పుడు నాకు ఆయన గురించి తెలియదండి, ఆయన డేట్ ఆఫ్ బర్త్ టైం లేదు అని ఒక చిన్న మాట చెప్తే అయిపోయేదానికి, ఆయన జాతకం ఇది, ఈ ప్రభాస్కి ఇక జీవితంలో కెరియర్ అనేటటువంటిది లేదు, ఇక ఆయన సినిమాలన్నీ ఫ్లాప్లే, ఇక ఆయనతో సినిమాలు తీసే వాళ్ళందరూ జ్యోతిషం చెప్పించుకోవాలి, ఎట్లా అండి అట్లా నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూసే జనాలు కానీ వినేటటువంటి వాళ్ళు కానీ ఏ రకంగా వింటారని ఒక జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడు అని అంటే అది ఆయన అర్థం చేసుకో. ఇప్పుడు ఆయన పెద్దవాడు, ఆయనకు చెప్పేంత ఇది లేదు, కానీ కాకపోతే అక్కడ ఏదైనా చెప్పేటప్పుడు నాలుక, నరం లేని నాలుక ఎంత తక్కువ మాట్లాడితే అంత బాగుంటుంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరేం చేస్తారు చెప్పండి. కానీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆ హీరోలు ఎవరు కూడా ఈయన అంత పట్టించుకోలేదు, అంత సీరియస్గా ఎప్పుడు తీసుకోవాలి పట్టి ఆయన అసలు వాళ్ళు కానని కూడా కానరు. ఏంటంటే ఒక రాయి వేసి చూడాలి, వచ్చిందా కొండ వస్తుంది, పోతే వెంట్రుక పోతుంది అనుకుంటున్నారు. ఆయన చేసిన వాటిల్లో ఖచ్చితంగా జరిగినాయి అంటే ఒకటి రష్మిక గురించి జరిగిందని చెప్పి చెప్తున్నారు. కానీ కొంతమంది ఏంటంటే ఆమె ఎప్పటికే సూపర్ స్టార్, కాకపోతే ఇవన్నీ ఇలా ఈయన చెప్పే విషయాల్లో 100-100% అబద్ధాలే ఉంటాయి. సమంత నాగ చైతన్య విడిపోతారని పెళ్లికి ముందే చెప్పాను అన్నారు, చెప్పారు కదా అది. సరే వాళ్ళ జీవితంలో జరిగినటువంటి సమస్యల ద్వారా వాళ్ళిద్దరు అనుకుని విడిపోయినటువంటి సంఘటనలో ఈయనకేం సంబంధము, అసలు ఈయన ఎవరు పోనీ, అది జరిగింది. ఇప్పుడు ప్రభాస్ గురించి చెప్పారు, ఇక ఈయనతో ఇప్పుడు కలికి సినిమా హిట్ అయింది, సలార్ సినిమా హిట్ అయింది, రాబోయేటటువంటి సినిమాలన్నీ కూడా పెద్ద పెద్ద దర్శకులతో ఉన్నాయి, పెద్ద పెద్ద వాళ్ళతో ఉన్నాయి, అవన్నీ రిలీజ్ కాకముందే ఫెయిల్ అవుతున్నాయి, మరి ఎట్లా చెప్తారు ఈయన? అసలు సరే ఫెయిల్ అవుతాయా హిట్ అవుతాయా తర్వాత అలా చెప్పడానికి మనకు అధికారం ఎవరు ఇచ్చారు? జ్యోతిష్కుడు అంటే అర్థం ఏంటి? జ్యోతిష్యం అంటే నీకు విలువ ఏంటి? జ్యోతిష్యంలో ఎన్ని పరిధులు ఉంటాయి? నువ్వు ఎవరికైనా జ్యోతిష్యం చెప్పేటప్పుడు జరిగే మంచి చెప్పు తప్ప జరిగే చెడుని చెప్పొద్దు అని జ్యోతిష్యంలో థీరీయే ఉంది కదా. అలాంటి థీరీ ఉన్నప్పుడు నువ్వు ఏ రకంగా చెడు జరుగుతుందని ఆయన ఏమంటాడు, చెడు జరుగుతుందని చెప్తే జాగ్రత్త పడతారు కదా. జాగ్రత్త ఎవ్వరు పడరు, భయపడిపోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడిపోయి ఆందోళన పడిపోయి అవి చెయ్యకపోతే ఇక నేను చచ్చిపోతానేమో అని భయాన్ని కల్పించి అనవసరంగా వాళ్ళ భయంతో మనం ఆడుకుంటున్నాము. ఒక రకంగా ఈ జ్యోతిష్యం అంటే ఈ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తే మానసికంగా కూడా మనుషులు నలిగిపోయే 100% ఒక్కసారి వెళ్ళినటువంటి వ్యక్తులు మళ్ళీ నలిగిపోయి అయ్యో చేసుకోకపోతే ఏమో జరిగిపోతుంది అని ఉన్న ఆస్తులన్నీ అమ్ముకొని ఉన్న డబ్బంతా ఉన్న బంగారం అంతా అమ్ముకొని జ్యోతిష్యుడి చేతిలో పెట్టడమే తప్ప వేరే ఏం లేదు. జ్యోతిష్యుడు అన్నదానికి అర్థం, ఇప్పుడు మేము జ్యోతిష్యం చెప్పేవాళ్ళం, అందులో మేమేమి విమర్శించుకోవడమో గొప్పలు చెప్పుకోవడమో కాదు. జ్యోతిష్యం అనేటట్టు ఒకటే థీరీ, జరిగే మంచిని చెప్పు, జరిగే చెడు ఏదైనా ఉంది అని అంటే దానికి తగినటువంటి, అమ్మ ఈ దైవాన్ని నమ్ముకో, ఈ దైవం యొక్క పూజ చేసుకో, ఈ దైవానికి సంబంధించినటువంటి ఈ మంత్రం చదువుకో, లేదా ఈ రకమైనటువంటి రెమెడీస్ ఉన్నాయి ఇవి చేసుకుంటే నీకు మంచి జరుగుతుంది అని అంతవరకు మాత్రమే తప్ప ఇది చేసుకోకపోతే ఇక నువ్వు అవుట్, నువ్వు చేసుకోకపోతే నీ జీవితం అయిపోయింది అని చెప్పడానికి ఏ జ్యోతిష్కుడికి అధికారం లేదు. అలా చెప్పడం కూడా అది ఒక పంతుకు మనం పాపాన్ని మూటగట్టుకున్న వాళ్ళం అవుతాము అనేటటువంటిది ఆలోచన చేసి జ్యోతిష్యం చెప్పాలి. ఈ రోజున ఇద్దరు భార్యాభర్తలు వచ్చారనుకోండి, నేను ఇద్దరికి కలిపి అస్సలు చెప్పను, నీ జాతకమ్మ నువ్వు మాత్రం ఇక్కడ ఉండు, మీ ఆయన బయటకు వచ్చు. ఒకవేళ ఆయన చెప్పామనుకోండి, ఆయన లోపల కూర్చుంటే ఆమె బయట, ఒకరి జాతకం ఇంకోరికి అస్సలు తెలియకూడదు. ఇక్కడ పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి చూపించేస్తున్నారు, అది చూపిస్తున్నారు. ఇప్పుడు నాగచైతన్య శోభిత అని చెప్పేసి ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు, ఆయన నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు ఆయన ఎందుకు, ఇప్పుడు ఒక వ్యక్తి కడుపంతా నిండిపోయిందండి, నాకు ఏం తక్కువ లేదు, అప్పుడు నేనేది మాట్లాడినా నడుస్తుంది, నన్ను ఎవరేం చేస్తారు అనే గర్వం ఎప్పుడైతే తలకెక్కుతుందో అప్పుడు ఆ గర్వాన్ని దించడానికి భగవంతుడు ఏదో ఒక రూపంలో వస్తాడు. అది TV5 మూర్తి రూపంలో వచ్చేసి మొత్తం దించేశాడు. ఇప్పుడు ఆయన మీడియా ముందుకు రావాలంటే గదగద వణుకుతున్నాడు. ఇక ఇంకా వచ్చాడు అంటే ఆయన కంటే మూర్ఖులు ఎవరు లేరమ్మా. ఎందుకంటే ఈ బ్రాహ్మడి యొక్క తత్వము, జ్యోతిష్యం యొక్క తత్వం అర్థం చేసుకొని ఇక్కడ 10 మంది మనల్ని నమ్మి వస్తున్నారు అని అనుకున్నప్పుడు నువ్వు 1 రూపాయి తీసుకుంటావా 2 రూపాయలు తీసుకుంటావు నీ వ్యక్తిగత విషయం, అక్కడ ఎవరు మాట్లాడరు. నువ్వు పర్సనల్గా వచ్చినప్పుడు చెప్పు, దానికి తప్పు అని అనము. కానీ నువ్వు సెలబ్రిటీస్ జాతకాలు, ఎంతోమంది అభిమానులు, లక్షలలో కోట్లలో ఉన్నటువంటి అభిమానులు, వాళ్ళు ఏమాత్రం నొచ్చుకుంటారు అనే ఆలోచన లేకుండా నోటికి ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడుతున్నావు అంటే, అంటే ఆయన మీరు అన్నట్టుగా సెలబ్రిటీ అవ్వడానికా లేదా బిగ్ బాస్లోకి వెళ్ళడానికా ఇంకా లేదా వేరే తరహాలో మాట్లాడడానికా అని అర్థం కావట్లేదు. కానీ ఆయన చేసింది అయితే 100% తప్పు. ఈ తప్పు అంటే జ్యోతిష్ ఆయన వృత్తి జ్యోతిష్యం అయితే జ్యోతిష్యం మానుకోమని చెప్పడం లేదు. ఇలాంటివి చెప్పకుండా పర్సనల్గా నీ దగ్గరికి వచ్చినప్పుడు చెప్పు, లేదా ఒక పండగ గురించి చెప్పు, ఒక అమ్మవారి వైభవం గురించి చెప్పండి, లేదా మనకు జరిగేటటువంటి ఆధ్యాత్మిక విషయాల గురించో, లేదా ఈ పండుగ చేసుకుంటే ఏమవుతుంది, అమ్మవారి నవరాత్రులు వస్తున్నాయి, అమ్మవారి యొక్క తత్వం గురించి చెప్పండి. ఇలా చెప్తే ఎవ్వరు ఏమన్నారండి, ఎవ్వరు అసలు కాదు అని అన్నారు. వీలుంటే నమ్మే వాళ్ళు నమ్ముతారు, నమ్మనటువంటి వాళ్ళు పట్టించుకోరు, అంతే అక్కడ జరిగేది.
కానీ ఒక వ్యక్తి లైఫ్లోకి వెళ్ళి మనం ఎప్పుడైతే పర్సనల్గా మాట్లాడతామో నీ లైఫ్లోకి పర్సనల్ మళ్ళీ వస్తుంది. మళ్ళీ అనవసరంగా మీరు చేసినటువంటి దానికి మీ కుటుంబ సభ్యులు ఏం చేశారు, పాపం పాపం ఎవరి పని వాళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు కుటుంబ సభ్యులంతా కూడా మీడియా ముందుకు లాగుతున్నారు అంటే ఆ నష్టం ఒక వ్యక్తి ద్వారానే కలిగింది కదా. కాబట్టి అలా మాట్లాడకుండా మనం ఇప్పటికైనా జాగ్రత్త, ఎందుకంటే జ్యోతిష్యుడి దగ్గరికి ఎంతోమంది నమ్మి వస్తారు. ఆ నమ్మి వచ్చినప్పుడు మనం వీలైనంత వరకు వాళ్ళకు సహాయపడాలి, లేదా అమ్మ ఇగో నేను పూజ చేయడానికి ఇంత తీసుకుంటాను, నా నేను ఇప్పుడు ఒక చెప్పులు కుట్టేవాడికో ఒక డ్రెస్ తయారు చేసేవాడికో వాడి ధర వాడు నిర్ణయించుకున్నట్టు అమ్మ నేను ఇంత తీసుకుంటాను పూజ చేయడానికి నాకు ఎక్కువ అనిపిస్తే పర్వాలేదు మీ ఇంటి పురోహితుడో లేదా ఎవరైనా ఉంటే అట్లా చేసుకోమని చెప్పాలి తప్ప నా దగ్గరే చేసుకోవాలి, నా దగ్గర చేసుకోకపోతే నీకు ఎవరు సరిగ్గా చెయ్యరు అనేటటువంటి చెప్పడం కూడా రాంగ్. నేను ఒక పూజ చేస్తే ఫలానా ఇంత తీసుకుంటాను అని చెప్తాను, వాళ్ళకి ఇష్టం ఉంటే చేసుకుంటారు, లేదు అబ్బా నేను అంత కష్టం అండి ఇచ్చుకోలేను అనుకుంటే అమ్మా నేను ఆ పూజ గురించి చెప్తాను ఇవి ఇట్లా చేసుకోవాలని చెప్తాను, మీకు ఎవరైనా తక్కువ చేసే వాళ్ళు ఉండి లేదా మీకు మంచి పురోహితులు ఎవరైనా మంచి మీకు అనుగుణంగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గర చేసుకోండి అమ్మా పర్వాలేదు మీ స్తోమత తగినట్టుగా ఉండండి అని చెప్పాలి తప్ప నువ్వు నాకు ఏం చేస్తావు ఎక్కడి నుంచైనా డబ్బులు తీసుకురా ఈ పూజ చేస్తేనే నువ్వు సెటిల్ అవుతావు లేదంటే నీ జీవితం నాశనం అయిపోతుందంటే ఎవరైనా భయపడైనా ఎప్పుడైనా జీవితంలో ఒక మనిషి డబ్బు తీసుకొస్తున్నాడంటే ఒకటి ప్రాణానికైనా భయపడతాడు లేదా పరువుకైనా భయపడతాడు, ఈ రెండుకి భయపడే డబ్బులు ఎక్కడి నుంచైనా తీసుకొని ఇలాంటి అన్ని చేయడం ప్రారంభం చేసుకొని అయితే మంచి అవుతుంది, లేదా డబ్బులు సమర్పించుకొని దేవుడా తిరుపతి దండం పెట్టినట్టు దండం పెట్టాలి వెళ్ళిపోయి. ఇంకోటి ఆయన పెద్ద చేసిన తప్ప ఏంటంటే ఇక నుంచి నేను సెలబ్రిటీ జాతకాలు చెప్పనని వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేశాడు, అమ్మవారు కామాఖ్య అమ్మవారి మీద ఒట్టేశాడు, ఒట్టేసి కూడా మళ్ళీ ఆయన చెప్పాడంటే ఈ పతనానికి కారణమైతే కలియుగ ప్రత్యక్ష దైవం అనేటటువంటి వెంకటేశ్వర స్వామి ఆ ప్రత్యక్ష దైవం అనేటువంటి కామాఖ్య అమ్మవారు నిజంగా వాళ్ళ యొక్క శాపం వల్లనే ఇలా జరిగింది అని చెప్పుకోవచ్చు అమ్మ. ఎందుకంటే ఈ రకంగా ప్రమాణము అని అంటే అది నువ్వు మామూలు వ్యక్తికి చెయ్యు అది మన కర్మరూపంలో మనకు పెడతాం, కానీ భగవంతుని మీద ప్రమాణం చేసి చెప్పావు చూసావా అదొక్కటి మాత్రం హర్షించదగ్గటువంటి విషయం, అది మాత్రం రాంగ్. జ్యోతిష్యం అనేటటువంటి మూఢనమ్మకం కాదు, జ్యోతిష్యం అనేటటువంటి మనిషికి ఒక నిర్దేశకతను మార్గాన్ని సూచించేటటువంటిది మాత్రమే జ్యోతిష్యం తప్ప ఏదేదో మెరాకిల్ చేసేస్తుంది అద్భుతాలు సృష్టించేస్తుంది లేదా కోటీశ్వరుని చేసేస్తున్నది అన్నటువంటిది కాదు. ఒక మనిషికి ఏం చేయాలో అర్థం కానప్పుడు ఫలానా అమ్మ ఇది చేసుకుంటే నీ జీవితం బాగుంటుంది అని చెప్పే సలహాలు ఇచ్చేటటువంటిదే తప్ప అంతకు మించి జ్యోతిష్యం అనేటువంటి మెరాకిల్స్ కాదు, అద్భుతాలు ఏమీ చెయ్యదండి జ్యోతిష్యం. మంచో చెడో మనకంటూ గుర్తింపు ఉండాలి అని అంటారు కదా, అది వేణుస్వామి గారు చేసుకున్నాను అంటే మంచి చెడు ఆయనకు సంబంధం లేదు, నా ఇష్టం వచ్చినట్టు నేను చెప్పేస్తాను. గుర్తింపు అనేది ముఖ్యం, గుర్తింపు అనేటప్పుడు ఎలాగైనా సాధించవచ్చు అమ్మా. గుర్తింపు ఫలానా నేను ఏ రకంగా చెప్పి సాధిస్తానంటే మూర్ఖత్వమే తప్ప నరం లేని నరక నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా ఎవరేం చేసుకుంటారు చూడండి అంటే ఇవి ఇలాంటివి వచ్చే పడతాయి. ఇప్పుడు ఎవరు ఎవరు ఆయన కాంతారు, ఎవరు ఆయన దగ్గరికి వెళ్తారు, ఆయన చేసినటువంటి మోసాలు ఇన్నా అన్న ఒక్కొక్కళ్ళ దగ్గర 15 లక్షలు 20 లక్షలు 50 లక్షలు ఎవరు ఇస్తారమ్మా చెప్పండి. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా ఆయన మాటలు నమ్మి కానీ ఈయన తప్ప నాకు వేరే శరణ్య గతి లేదు అని చెప్పేసి ఆయన పాదాల మీద మోకరిల్లి నన్ను కాపాడని చెప్పి అంటే ఆ మీరు చేసేటటువంటిదిదా. ఇప్పుడు ఏ పూజ చేయడానికైనా కొంతవరకు ఖర్చు అవుతుంది, మిగలాలి. ఇప్పుడు ఎవరైనా పూజ చేసినా ఏది చేసినా కాస్త మిగలాలి అని మాత్రమే చూస్తారు, కానీ పూర్తిగా నాకే కావాలి ఇక మళ్ళీ ఇదంతా నేను వితిన్ షార్ట్ పీరియడ్లో నేను సెలబ్రిటీ కావాలి అంటే ఇలాంటివి చెప్పి. ఇప్పుడు ఒక బ్రాహ్మణుడు సెలబ్రిటీ కావాలంటే నోటి ఈయనలాగా ఈయన తరహాలు ఈయన దాటిలో వెళ్తే ఎవరైనా సెలబ్రిటీ అయిపోతారు, ఈరోజు ఫలానా నాగార్జున గారు అదైపోతారు, చిరంజీవి గారు ఇదైపోతారు అని చెప్పేసి అవుతారో లేదో తర్వాత దేవుడు ఎరుగు, కానీ నోటి నుంచి నేను చెప్పేశాను అనుకో అదేమవుతుంది వైరల్ అయిపోతుంది అలా అయినప్పుడు ఆటోమేటిక్గా నేను కూడా సెలబ్రిటీ. కాకపోతే సెలబ్రిటీ కావడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి, మంచి మార్గం ద్వారా ఉంటుంది చెడు మార్గం ద్వారా ఉంటుంది, నువ్వు ఎంచుకున్నటువంటి మార్గం చెడు మార్గం తప్ప అది ఒక్కసారిగా హైప్ క్రియేట్ చేసి ఒక్కసారిగా నీళ్ళకి తించేసింది. చెడు మంచి మార్గం అనేటటువంటిది మెల్లిమెల్లిగా పైకి వస్తుంది, చెడు మార్గం ఒక్కసారిగా లేపుతుంది మళ్ళీ కింద పడేస్తుంది. ఎప్పటికైనా చెడు చెడే మంచి మంచి, కాకపోతే చేసే విధానాలు చేసే లోపాలు వ్యక్తిగతంగా చేసుకొని స్వయంకృత అపరాధం చేసుకొని మీరు ఇలా చేశారు అలా చేశారని ఎదుటి వారి మీద ఎత్తేయడం అనేది మన మూర్ఖత్వం. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండి ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ఉత్తమైనటువంటి మార్గం. బాగుంది గురువు గారు, నమస్కారం. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.